హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. మీరు చూస్తున్నారు వడి నేస్తం అగ్రికల్చర్ ఛానల్. నా పేరు ప్రశాంత్. మనం రెగ్యులర్గా వచ్చేసరికి ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు అండ్ కాటన్ మార్కెట్ ధరలు, ఈ ధరలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన అనేక ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే లేటెస్ట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకోబోయే ముందు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 16, 2022 ఖమ్మం రెడ్ చిల్లీ జెండా ప్రైస్ నాన్ ఏసీ 18,500 అండ్ ఏసీ 19,900 రూపీస్. సో ఈరోజు తేదీ జూన్ 16, 2022 ఖమ్మం మిర్చి మార్కెట్లో నాన్ ఏసీ ధర 18,500 రూపాయలు చేయడం జరిగింది. ఏసీ క్వాంటిటీస్ వచ్చేసరికి 19,900 అండ్ 20,000 రూపాయల వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతున్నది. సో నాన్ ఏసీ 20,000 గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఒక 15,020 అయితే రావడం జరిగింది. తేజాలు అదర్స్ క్వాంటిటీస్ బట్టి అన్నీ కూడా 1,500 బస్తాలు అయితే రావడం జరిగింది. బెస్ట్లు అయితే అంత ఏం లేవు. సో సూపర్ ఎక్స్ట్రాడినరీ బెస్ట్లో లేవు. నాన్ ఏసీ క్వాలిటీస్ అయితే 18,000 నుండి 18,200-18,300 రూపాయల వరకు నాన్ ఏసీ ఎయిర్వెల్స్ కొంచెం క్వాలిటీ బాగున్నాయి. 1-2 లాట్లకు పెట్టడం జరిగింది. అండ్ మీడియం బెస్ట్ చూసుకున్నట్లయితే 16,500-17,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఆయిల్ క్వాంటిటీస్ వచ్చేసరికి 12,000 నుండి 14,000 రూపాయల వరకు ఆయిల్ క్వాలిటీస్ కొనుగోలు అవడం జరుగుతుంది. తేజీ రకాలు 334 మీడియం బెస్ట్లు 17,000 రూపాయల వరకు కొనుగోలుగా చేయడం జరుగుతుంది. అండ్ 334లో ఆయిల్ రకాలు 13,000 రూపాయల వరకు 13,000 నుండి 13,500-14,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది. AK-47 షార్క్ 1 అండ్ R3 ఇవి మూడు రకాలు కనుక చూసుకున్నట్లయితే నాన్ ఏసీ ఎయిర్వెల్స్ 12,000 నుండి 14,000 రూపాయల వరకు మీడియం బెస్ట్లు కొనుగోలు అవుతున్నవి. బెస్ట్లు అయితే 16,000-16,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు నాన్ ఏసీ తాలు 9,000 నుండి 9,500 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది. సీడ్ రకాల తాలు 34 చూసుకున్నట్లయితే మనకు 6,000 నుండి 8,000 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక ఏసీ ఎయిర్వెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏసీ ఎయిర్వెల్స్ ఒక 200 బ్యాగ్స్ అయితే శాంపిల్ అవ్వడం జరిగింది. అందరూ కూడా రైతులు తీయడం జరుగుతున్నది. ఎందుకంటే అందరికీ పెట్టుబడులు అవసరం కాబట్టి పెట్టుబడులకు మనీ అనేది అవసరం ఉండడం వలన అమ్ముకోవడం జరుగుతున్నది. గుంటూరులో సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ అయితే 20,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఖమ్మంలో 20,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ కన్నా పోయిన ఇయర్ సరుకు అయితే క్వాలిటీ బాగున్నవి. సో డ్యామేజ్డ్ అయితే కాలేదు. పోయిన ఇయర్ సరుకు అయితే 20,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్ట్రాడినరీ డీలక్స్లు తేజ రకాలు ఉన్నట్లయితే 19,000 నుండి 19,800 రూపాయలు 900 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. అండ్ కొంచెం మీడియం బెస్ట్లు ఉన్నట్లయితే 18,000-18,500 కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 17,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది ఏసీ తేజ రకాలు. ఇక 334 డీలక్స్లు 20,000 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. సూపర్ 10లు 34లు రెండు కూడా నాటు రకాలు కాబట్టి రెండు సేమ్ రేట్లతో పోతాయి. 20,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఇంకా పోతే AK-47 R3 షార్క్ 1 ఇవి మూడు రకాలు కనుక చూసుకున్నట్లయితే ఏసీ 18,000 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలు. అండ్ 273 వచ్చిందండి. 273 18,000 నుండి 18,200 రూపాయలు డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది, అది కొనుగోలు అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు తేజాలో లాల్ కట్లు అండ్ బిఎఫ్లు చూసుకున్నట్లయితే ఏసీ బిఎఫ్లు 15,000 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా తేజాలో లాల్ కట్ తాలు 11,000 నుండి 11,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. కొంచెం నార్మల్ తాలు అయితే 10,500 కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు నెంబర్ 5 డీలక్స్లు చూసుకున్నట్లయితే నెంబర్ 5 19,000-19,200 కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 341 ఇక్కడ ఖమ్మంలో అంతగానో రాదండి, వరంగల్లో అయితే 25,000 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతుంది. 341 కాటన్ ప్రైస్ వచ్చేసరికి 11,500 రూపాయలుగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. కాటన్ అంత క్వాలిటీస్ ఏమీ లేవు. అంటే మొత్తం లాస్ట్ పత్తి లాస్ట్ పికింగ్ కాబట్టి చాలా డ్యామేజెస్ కాయలు ఉన్నవి, అవి అంత బాగలేదు. అందరూ కూడా పత్తి గింజలు అనేది నాటడం జరుగుతుంది వర్షాలు పడటం వలన. సో కొంచెం చూసి వేసుకోండి, వర్షం పడకపోతే మొలక మొత్తం అంటే
కాయలు మొత్తం గింజలు మొత్తం ఉబ్బి ఉబ్బిపోతాయి, బాగుండవు. సో అందుకోసం కూడా చూసి వెదరు వెదర్ క్లైమేట్ చూసి పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా నర్సరీలో నారు పెంచేటప్పుడు మనము నర్సరీలో నారు పెంచుకోవడానికి ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు నర్సరీలో. అంటే కొంచెం బెస్ట్ సీడ్స్ ఉన్న టైలర్లను మార్చేయడం అటు ఇటు చేయడం జరుగుతుంది. అందుకోసం నర్సరీ మీరే స్వయంగా తయారు చేసుకుంటారా, మట్టి మీద పెట్టుకుంటారా, నర్సరీకే మీరు డిపెండ్ అయి ఉంటారనేది మీ ఇష్టం. అది మొన్న మనకు ఒక రీసెంట్గా ఒక రైతుకు జరిగింది, ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మనము వేరే రైతులకు తెలియజేస్తున్నాము. సో ఉంటానండి బాయ్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా వెరైటీస్ గురించి చెప్పడం మర్చిపోయినా కామెంట్లు అడగండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నా మొబైల్ నెంబర్ కూడా పెడతాను, చెప్తాను, రాసుకోండి. 7095139162 దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. ఎనీ డౌట్ ఫర్ కాల్ మీ. ఏదైనా డౌట్లు ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, నేను చెప్తాను. సో బై ఫ్రెండ్స్.